కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి సంబంధించిన 84 85 117 జీవోలను తక్షణమే రద్దు చేయాలని నేడు కలెక్టరేట్ వద్ద విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా విజయపాల డైరీలో అక్రమంగా తొలగించిన 9 మందిని విధిలోకి తీసుకోవాలని విజయపాల డైరీ వర్కర్స్ సిఏటిఓ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పెద్దపాడు వద్ద తనిఖీ చేస్తుండగా పట్టుకున్న ఎస్సీబీ అధికారులు 48 బాక్సుల్లో 4800 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నందికొట్టుకూరు పట్టణంలో బైరెడ్డి నగర్లో వివాహిత చాంద్వి ఆత్మహత్య భర్త అత్తమామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు విజయపాల డైరీలో అక్రమంగా తొలగించిన 9 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి నేడు కార్మిక కర్షక భవనం నందు ప్రజా సంఘాలతో రాయలసీమ విజయపాల డైరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఉద్యోగుల సంఘం సేటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంఘం కార్యదర్శి కె నాగరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతకన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పాలరాజు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప చేతి ఉత్తుదాల సంఘం జిల్లా కన్వీనర్ గురుశేఖర్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ విజయపాల డైరీలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమైన చర్య అని వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా స్పందించవలసిన కలెక్టర్ ఈ సమస్య పట్ల స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వీరిని పనిలో పెట్టించాలని కోరారు లేబర్ అధికారులు సమస్యను ఏమాత్రం పట్టించుకోకపోగా యజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు యూనియన్ను పెట్టుకున్నందుకే మిమ్మల్ని తీసివేస్తామని ప్రకటించి యాజమాన్యం తర్వాత ట్రాన్స్ఫర్లు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు యూనియన్ను రద్దు చేసుకుని వస్తే మీకు విధిలోకి అనుమతి ఇస్తామని అనడం రాజ్యాంగ విరుద్ధమని కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యం కార్మిక అధికారుల ముందే ఇటువంటి చర్చ పెట్టడం క్షమించరాని నేరమని కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేదంటే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు పెద్దబాబు డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుసేన్ బాషా ఐఎన్టీయూసీ నాయకులు ఆనందన్న జే పాల డైరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కలందర్ రవి తదితరులు పాల్గొన్నారు విజయ పాల డైరీలో పనిచేస్తున్న కార్మికుడు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి కార్మిక వర్గం అంతా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది లేకపోతే లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యూనియన్ ఏర్పాటు చేసుకొని చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్ వారికి తెలియజేయాలని ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారికి లెటర్ ప్యాడ్ ఇస్తే లెటర్ ప్యాడ్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు ట్రెజరర్ అంటే 17 మందిని ఉన్న పాలంగా ఆ పాల డైరీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డు చెప్పించి పనికి రూపులు రాకుండా చేశారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు పోరాటం చేసినా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడంతో లేబర్ ఆఫీసర్ని ఆశ్రయించారు లేబర్ ఆఫీసర్స్ కూడా దాన్ని వాళ్ళకి న్యాయం చేయలేదు వాళ్ళు మాత్రం నిరంతరంగా ఈరోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు ఒక రకంగా కార్మిక శాఖ అనేది కార్మికుల పక్షాన కాకుండా యజమాన్యానికి సలహాలు ఇచ్చే కేంద్రంగా ఈరోజు లేబర్ ఆఫీసులు ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి వాళ్ళు మేము అంటే యూనియన్ని రద్దు చేసుకుంటాము యూనియన్లో ఉండమంటేనే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము లేకపోతే లేదని చెప్పి నిక్కచ్చిగా చెప్తున్నారు కానీ మీకు 9 మంది కార్మికులు మాత్రము యూనియన్ ఉంటేనే మేము పనిలోకి వస్తాము లేకపోతే లేదు ఈ విధంగా పనిలోకి తీసుకో మేము పోరాటం చేసి దాన్ని సాధించుకుంటామని చెప్పి నిక్కచ్చిగా నిలబడడం జరిగింది కాబట్టి అటువంటి కార్మికులు నిరంతరం ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాన్ని మరి ఇంకా కొనసాగించాలా వాళ్ళు విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి కృతనిశ్చయంతో ఈరోజు ఆ 9 మంది కార్మికులు ఉన్నారు వాళ్ళకి నైతికంగా ఆర్థికంగా అన్ని రకాల మద్దతు ఇచ్చి సహకరించి వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళు పోరాటం చేస్తే దానికి విన్నట్టు ఉండాలని చెప్పి కూడా మేము అనే ఉద్దేశంతో ఈరోజు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర విద్యా విధానం 2020 రద్దు చేయాలని నేడు పలు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు
రద్దు చేయాలి 84 85 వెంటనే పోరాటం 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 మొదలు చేతే విద్యా విధానం రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విద్యా విధానం వల్ల సాధారణ ప్రజలకు విద్యను దూరం చేసే విధంగా ఉందని విద్యను దూరం చేసే ప్రమాణాలను దిగజార్చే 84 85 117 జీవాలను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఏపీటీఎఫ్ టీటీఎఫ్ పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ విధానం వల్ల ఎంతో మంది ఉపాధ్యాయులు రోడ్డున పడతారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దారుణమని విమర్శించారు. తక్షణమే ఖాళీగా ఉన్న 50677 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా అయితే నూతన జాతీయ విద్యాన్ని వ్యతిరేకించిందో ఆంధ్రప్రదేశ్లో కూడా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య లౌకిక శాస్త్రీయమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రధానమైన డిమాండు. అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులు, అదేవిధంగా ప్రధానంగా విద్యార్థుల సంఖ్యను తగ్గించే విధంగా తరగతుల విలీనానికి సంబంధించిన 84 85 117 జీవోలను రద్దు చేసి ఖాళీగా ఉన్న 50,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఇటీవల 8వ తరగతికి ట్యాబ్లు పంపిణీ చేసి బైజూస్ కాంటాక్ట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దానివల్ల 1,000 కోట్ల ఖర్చు వృధా అవుతుంది తప్ప అది విద్యార్థులకు ఉపయోగకరంగా లేదు. కాబట్టి బైజూస్ కాంటాక్ట్ను రద్దు చేసి రాష్ట్రంలోనూ ఉపాధ్యాయుల ద్వారానే వాళ్ళ ద్వారానే పాఠ ప్రణాళికను బైజూస్ కాంటాక్ట్ ఆన్లైన్లో క్లాసులు చెప్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్సీఆర్టీ పాఠ ప్రణాళిక కాకుండా మన రాష్ట్ర స్థాయిలో ఉన్న పాఠ ప్రణాళిక తయారు చేసే విధంగా మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విద్యను రాష్ట్ర జాబితాలోనే విద్యను చేర్చాలని ప్రధానమైన డిమాండ్తో కూడా ఈరోజు ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి జాతీయ విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 2-3 అడుగులు ముందుకేసి ఇంకా నాశనం చేసేటువంటి విధంగా మరి 84 85 117 జీవోలను తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం అనేటువంటిది లేకపోవడం, అదేవిధంగా మరి 3-4 5 తరగతులని ఎక్కడో దూరంలో ఉన్నటువంటి 1 కిలోమీటరు, అదేవిధంగా 6 7 తరగతులకు సంబంధించినటువంటి వాటిని 5 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోవడం అనేటువంటిది, మరి పేద పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణం చూపి ఉపాధ్యాయులను కూడా 24,000 పోస్టులని మిగులుగా చూపించేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి ఆ రకంగా ఏ రకంగా దాన్ని సంస్కరణలు చేపడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటి రీత్యా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ చేస్తున్నటువంటి ప్రాతినిధ్యాలు ఏవైతే ఉన్నాయో మాతో చర్చించాలి. చర్చించకపోతే గాన మరి ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాలు అనేటువంటివి మున్ముందు మరి ఉధృతం చేస్తాం. అదేవిధంగా పిల్ల అనేటువంటిది కూడా హైకోర్టులో మేము 117 మీద 84 85 జీవో మీద వేయడం అనేటువంటిది కూడా జరిగింది. అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంట్ దాన్ని బట్టి కూడా మా పోరాటాలు ఉంటాయి. అవసరమైతే నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్కు చెందిన మహిళా చాన్వి సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు చాందిబీని భర్త అతని కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని మృతురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి 2 కుమారులు ఉన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏపీ జేఏసీ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లను నంద్యాల జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. కర్నూలు నుండి విజయవాడకు బయలుదేరుతూ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విశ్రాంతి కోసం ఆగారు. ఆ సమయంలో నంద్యాల జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగస్తులు కలిసి బొప్పరాజు వెంకటేశ్వర్లకు ఘన స్వాగతం పలికారు. బేతంచెర్లలో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సోమల నాయక్ 2 రోజుల క్రితం కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. దేవనకొండకు చెందిన పి సరోజయ అనే ఓ మహిళ చేతిలో మోసపోయానని, దాదాపు 2 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టానని, ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపడంతో ఆ మహిళ చెప్పినట్లు కానిస్టేబుల్ సోమలనాయకు ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. అప్పుల భారం పెరిగిపోవడంతో తాను పెట్టిన పెట్టుబడి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరడంతో ఆ మహిళ మోసం చేసిందని తెలుసుకుని చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక, వడ్డీ చెల్లించలేక ఒత్తిడికి లోనై ఇంటి నుండి వెళ్లిపోయాడు. సమీప బంధువులు స్నేహితుల వద్ద కానిస్టేబుల్ సోమలనాయక్ జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్తని మోసం చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
చూస్తే వస్తాది నమ్మకమ వస్తాది మన డబ్బులని చెప్పినాడు సార్ చాలా మోసం చేసింది మా సార్ ఆ దొంగ 5వ తేదీ సాయంత్రం సోమనా నాయక్ అని బేతంచెల పోలీస్ స్టేషన్ లో ఎక్కాచలు పనిచేస్తున్నారు వాళ్ళ నివాసం డోన్ పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది అతని అతను డ్యూటీకి వెళ్తా అని చెప్పి రాత్రి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ కొడుకు వదిలేసి వచ్చినాడు బేతంచెల్లకి వెళ్తాను చెప్పి త్రీ మార్నింగ్ అయినా రాలేదని తెలుసుకుని బేతంచెల్లకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు బేతంచెల్ల స్టేషన్ కూడా రాలేదని తెలిసి 6వ తేదీ మధ్యాహ్నం వచ్చి మన డోన్ పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాళ్ళ నాన్న కన్ఫ్యూజ్ అయ్యి వెతికి పెట్టమని మేము దాన్ని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము అతని పైన రెండు టీమ్స్ ఫామ్ చేసి వెరిఫై చేపిస్తాం ఎక్కడ ఉన్నారని మా నాన్న పేరు సోమనా నాయక్ మూడు రోజుల నుంచి కనిపించట్లేదు సార్ మొన్న శనివారం రాత్రి డ్యూటీ నైట్ డ్యూటీకి వెళ్ళాలని చెప్తే నేనే వెళ్ళి వదిలేసి వచ్చాను మార్నింగ్ వచ్చి మార్నింగ్ లేచి నేను చూస్తే నాన్న బెడ్రూమ్లో లెటరు ఒక ఫోన్ దొరికింది సార్ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది తర్వాత డౌట్ వచ్చి భయం వేసి సిఐ సార్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే డ్యూటీకి అయితే రాలేదు బాబు అని చెప్పారు తర్వాత లెటర్ దొరికిందని సార్కి చెప్తే ఆ లెటరు పంపించమంటే వాట్సాప్లో పంపించాను సార్ కనుక్కుంటానని చెప్పారు తర్వాత డోర్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాము సార్ లెటర్ ఇప్పటికి మూడు రోజులు అవుతుంది ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు అసలు చాలా భయంగా ఉంది నగర సమీపంలోని దూపాడు గ్రామంలో పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు ఆ గ్రామ పెద్దలు తెలిపారు దూపాడులోని శివపార్వతుల దేవాలయంలో శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామానికి చెందిన మల్లికార్జున ఆచారి పునర్నిర్మాణాన్ని చేపట్టారు ఈ దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు 8వ తేదీ గణపతి పూజతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు 10వ తేదీన శుక్రవారం ఉదయం 9:55 శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్లు అర్చకులు వెంకట సుబ్బయ్య శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరారు మాఘ బహుళ తదియ రోజు స్టార్ట్ అయ్యి కర్నూలు జిల్లా కల్లూరు మండలము దూపాడు గ్రామంలో వెలిసినటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయానికి జీర్ణోద్ధారణ దశకు చెందినటువంటి దేవాలయానికి కంసలి మల్లికార్జునాచారి దేవాలయ పునర్నిర్మాణార్థం దాతగా నిలబడి ఆయన దాదాపు ఒక 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేయించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం మాఘ బహుళ తదియ నుంచి చౌతి పంచమి రోజుకు దేవతా ప్రతిష్ట ధ్వజ ప్రతిష్ట కార్యక్రమము శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దేవతా ధ్వజ ప్రతిష్ట కార్యక్రమానికి నిర్మాణ కార్యక్రమంలో గ్రామస్తులు అదేవిధంగా గ్రామ పెద్దలు ప్రజలు భక్త బృందము కూడాను పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇతర గ్రామ ప్రజలందరూ కూడాను విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా గ్రామం తరపున గ్రామ పురోహితునిగా నేను కోరుకుంటున్నాను తెలుగు బాప్టిస్ట్ సంఘం చర్చిలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని సంఘం అధ్యక్షులు ప్రభుదాస్ మీడియాకు తెలిపారు కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు హవిలాన్ బాబు కేసు వేశారని తమ సంఘంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని వారు తెలిపారు తమపై ఆరోపించిన అన్ని విషయాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు కోర్టుకు ఆధారాలు సమర్పిస్తామని ప్రభుదాస్ మీడియాకు తెలిపారు తమపై కేసు వేసిన వ్యక్తిపై పరువు నష్ట దావా వేస్తున్నట్లు వారు తెలిపారు తమ సంఘంలో చేయు ప్రతి పనికి స్టాండింగ్ కమిటీ తీర్మానంతో పాటు సభ్యుల తీర్మానంతోనే చేస్తామని వారు తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండా సంఘ చర్చి ప్రతిష్టను దిగజార్చడానికే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ను పెట్టి మాపై తప్పుడు ఆరోపణలు చేసినాడు మా సంఘములో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు
ఏవైతే కమ్యూనిటీ హాల్ నిర్మాణము అసలు మన కర్నూలు జిల్లాలోనే క్రిస్టియన్ చర్చెస్లో నంబర్ వన్గా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అభివృద్ధిని చూడాలి ఓర్వలేక మరి గతంలో మాతో ఓడిపోయినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో చేతులు కలిపి ఈ యొక్క సొంత ప్రయోజనాల కొరకు బ్లాక్మెయిలింగ్ రాజకీయాల కొరకు ఈ యొక్క తప్పుడు ఆరోపణలు చేసినాడని మీకు మనవి చేసుకుంటున్నాను. మరి దీనికి సంబంధించినవి కూడా మేము పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ మేము సబ్మిట్ చేస్తాం. మేము ఎలాంటి దీనికి తప్పుడు ఆరోపణలకు మేము భయపడేది ప్రసక్తి లేదు. కానీ నిజ నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆ జనరల్ వాడి తీర్మానాలు కూడా మీకు చూపిస్తాము, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నా. ఈ 10,10,000కు కూడా ఇదో ఈ యొక్క అమౌంట్ను మెన్షన్ చేసినాం. దీనికి ఆడిటర్స్ కూడా ఆడిట్ చేసినారు. మరి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లో కూడా 10,00,000 ట్రాన్స్ఫర్ అయినవని చెప్పేసి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లో క్లియర్ కట్గా ఉంది. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామం వద్ద సెబ్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన సుధాకర్ కారులో కర్ణాటక నుంచి 48 బాసుల్లో 4,800 టెట్రా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై సుధాకర్ పై కేసు నమోదు చేసుకుని కారును మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ అధికారి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి సంబంధించిన 84, 85, 117 జీవోలను తక్షణమే రద్దు చేయాలని నేడు కలెక్టరేట్ వద్ద విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. విజయపాల డైరీలో అక్రమంగా తొలగించిన 9 మందిని విధుల్లోకి తీసుకోవాలని విజయపాల డైరీ వర్కర్స్ సిఏటిఓ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పెద్దపాడు వద్ద తనిఖీ చేస్తుండగా పట్టుకున్న ఎస్సీబీ అధికారులు 48 బాక్సుల్లో 4,800 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నందికొట్టుకూరు పట్టణంలో బైరెడ్డినగర్లో వివాహిత చాన్వీ ఆత్మహత్య, భర్త అత్తమామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు.